చిత్తూరు జిల్లా ఐరాల మండలం అబ్బుగుండు ప్రాంతంలో భూమి నుండి వస్తున్న వింత శబ్దాలు ఇప్పుడు పక్కనే ఉన్న గ్రామాలకు సైతం వ్యాపించి గ్రామస్తులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 10 రోజుల క్రితం ఐరాల మండలం అబ్బుగుండు ప్రాంతంలో భూమి నుండి వింత శబ్దాలతో పాటు భూమి కంపించడంతో ఐరాల మండల స్థాయి అధికారులు మైనింగ్ శాఖ అధికారులు సందర్శన స్థలానికి సందర్శించి భయపడని అవసరం లేదని స్థానికులకు భరోసా ఇచ్చారు. కానీ ప్రస్తుతం అబ్బుగుండు నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న తుమ్మలవారిపల్లిలో భూముల నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు చెప్పుకో మీరు నువ్వు తీసుకోరు సార్. హైరాలి మొత్తం దగ్గరోడు కదండి అన్ని ఉన్నీ నేను ఇదే ప్లేస్కి వచ్చినారు ఎంఆర్ఓ నాది అది కాబట్టి స్పీచ్ చాలు కదా ఇంకేదైనా మార్చాలంటే చాలు బాగా దేటర్ కాబట్టిగా ఎందుకంటే మళ్ళీ ఇదిగా లేకుండా దాని ఏదైనా కొన్ని యాడ్ చేయాలి గ్రూప్ అని అది ఒక గురుతు అని నేను చెప్పేది అంతే కదా నా మాత్రం కాదు నాకపోతే నడికి ఇస్తారంటారు అది అదే రో భూమి స్తంభించి లేదు మా నాన్న వెన్నెల ఉండేదని కాలేదు రోజు శబ్దాలు వస్తుంటా మేము ఉండేదానికి మాకు ఏదైనా ప్రమాదం జరిగిపోతుంది మాకేదైనా ప్రభుత్వం ఏదైనా మాకేదైనా దయచేసి కల్పించండి కాబట్టి మేము ఉండేదాన్ని ఇంట్లో ఉండేదానికి కాలేదు మీరు ఏదైనా మీరు మాకు అట్లే భూమితో కూడా కదలుతుంది ఇండ్లు కూడా కదలుతూ ఉన్నాయి ఇండ్లు బోకులు కూడా కింద పడి పొడుస్తూ ఉన్నాయి మంచాల మీద కూడా కింద పడి పొడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా జరిగేటట్టు మాకు భయం అనిపిస్తూ ఉంది మాకు ఏదైనా ప్రభుత్వం ఏదైనా సహాయం చేయండి అనేది మేము కోరుతున్నాం అది సౌండ్ కుర్చీ కదిలింది దాంతో మేమేమి అనుకున్నాము ఏమో రాజయ్య మా కొడుకు కూడా ఏమైనా అంటే వాడు కూడా అయినా ఏదో కదలతని బయట వచ్చేయట అన్నాడు పరిగెత్తి ఇంటి ముందరకు వచ్చేసినాము సౌండ్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ 15 నిమిషాలకు మళ్ళీ 2 టైమ్స్ వచ్చింది డమ్మాడమ్మని అంత వైబ్రేషన్ రాలేదు ఫస్ట్లో వచ్చినంత వైబ్రేషన్ రాకుండా 2 తలాలు నింది అది ఇంట్లో ఊర్లో అందరూ జనరల్లో నుంచి బయట వచ్చేసినారు ఇంట్లో కూడా అడిగితే మా వాళ్ళు కూడా ఫోన్లు చేసినారు బావల కడలు ఫోన్ చేశారు మా అబ్బాయి ఒక కసువు వస్తా అంటే పైన చెట్ల నుంచి ఇంకా ఎండు పొలంలో ఆకులు బల 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 రాలిపోయిన అంటే ముందు వచ్చింది ఇంత వైబ్రేషన్ లేదు ఫస్ట్ టైం నిన్న ఎక్కువ సౌండ్ రావడం నిన్ననే మైనింగ్ వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి దగ్గర నెంబర్ చేసిపోయినారంట మీకు ఏదన్నా ఈ మాదిరి జరిగితే మీరు నాకు ఇన్ఫామ్ చేయండి అని వాళ్ళు వచ్చినప్పుడు ఏది ఉండదు ఇప్పుడు మీరు వచ్చినారనుకోండి తెలియదు సాయంత్రము 4:30 ఆ ప్రాంతంలో ఒక పెద్ద సౌండ్ ఒకటి వచ్చింది మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ దానికన్నా కొద్దిగా తక్కువ రేంజ్లో శబ్దం వచ్చింది మేమేదో అనేసి భయపడి ఇండ్లలో ఉండేవాళ్ళు బయట వచ్చినాం.